కమెడియన్ విజయ్ ఆత్మహత్య కేసులో క్రమంగా ఒక్కొక్క చిక్కుముడి వీడుతోంది. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణంగా కనిపిస్తోంది. విజయ్ వనిత మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆడియో సంభాషణలో వనితారెడ్డి విజయ్పై ప్రతీకారం తీర్చుకుంటారంటూ అనడం స్పష్టంగా అర్థమవుతోంది. ఇంపార్టెంట్, అది నువ్వు రేపు రావాల్సిందే కదా. నీకు ఎంతసేపటికి ఫోన్లు ఆపుకొని వాళ్ళతో ఉండి వీళ్ళతో ఉండి నువ్వు నువ్వు ఇష్టం చేసుకో, తప్పులు నీకు తెలియాలా, జీవితం తెలియాలా, నువ్వెంత బాధపడతావు రేపు పొద్దున్న తెలియాలా. ఇవన్నీ స్టెప్పులు వేసుకుంటా పోతుంటావు రేపు. రేపు ఇంట్లో వాళ్ళు చెడుతావు, బయట వాళ్ళు చెడుతావు. నువ్వు నీ బిహేవియర్కి ఇప్పుడైనా ఆనందంగా ఉంటుంది, వేరే వాళ్ళతో ఉంటే ఆనందంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా వేరే వాళ్ళు తగిలితే నాకు ఆనందంగా ఉంటుంది. ఉద్దరం కూర్చొని కాబట్టి ఇట్లా ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళు ఉన్న లైఫ్లోకి వస్తే నీ లాంటి పట్టించుకోరు జీవితం. చెప్పినప్పుడు నిన్ను ప్రశాంతంగా బతుకు. ఏం చెప్తున్నా అంటే రెండు పనులు ఉన్నాయి నీతో, రెండు విషయాలు మాట్లాడుకుంటాను, దాని తర్వాత నిశ్చయం చేసుకో. నాకేం లేదు, అప్పుడు టచ్లో ఉండాలి నాకు, ఇంకా అందుకని అక్కర్లా. నువ్వేం చేస్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా నాకు అనవసరం. అది అదేందా, నీ మనిషి నీ లైఫ్లో ఒక మనిషి ఉండాలా. నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన బిహేవియర్కి ఎట్లా ఉంటుంది నీకు అర్థం కావట్లేదు ఫ్యూచర్లో. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నీకు. నాకెంత ఈగో రేజ్ అవ్వాలి విజయ్, నీకు అలాంటిది ఏమి ఉండవనుకుంటాను. నాకు చాలా ఎక్కువ ఒక్కసారి నా ఈగో రెచ్చగొట్టి అది నా లైఫ్ లాంగ్ నా బ్లడ్ లో ఉండిపోతుంది అంతే. నీకు తెలియదు కదా నా గురించి. చూడు రివెంజ్ ఎలా ఉంటుందో. తీసుకోకుండా ఉండను నేను, ఎందుకంటే సైలెంట్ గా ఉండను నేను. అంతగా అంత నా ఎంత ఇంతవరకు నేను ఎంత దిగజారానో నాకు తెలుసు. అదైందా ఇంత నేను ఇప్పుడు మళ్ళీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దు, గాని బాధపడకు, కంగారు పడకు, సరేనా? అది పక్కన, అది అదొకటి ఇంపార్టెంట్. అది నువ్వు రేపు రావాల్సిందే కదా. నీకు ఎంతసేపటికి ఫోన్లు ఆపుకొని వాళ్ళతో ఉండి వీళ్ళతో ఉండి నువ్వు ఇష్టం చేసుకో, తప్పులు నీకు తెలియాలా, జీవితం తెలియాలా, నువ్వెంత బాధపడతావు రేపు పొద్దున్న తెలియాలా. ఇవన్నీ స్టెప్పులు వేసుకుంటా పోతుంటావు రేపు. రేపు ఇంట్లో వాళ్ళు చెడుతావు, బయట వాళ్ళు చెడుతావు. నువ్వు నీ బిహేవియర్కి ఇప్పుడైనా ఆనందంగా ఉంటుంది, వేరే వాళ్ళతో ఉంటే ఆనందంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా వేరే వాళ్ళు తగిలితే నాకు ఆనందంగా ఉంటుంది. ఉద్దరం కూర్చొని కాబట్టి ఇట్లా ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళు ఉన్న లైఫ్లోకి వస్తే నీ లాంటి పట్టించుకోరు జీవితం. చెప్పినప్పుడు నిన్ను ప్రశాంతంగా బతుకు. ఏం చెప్తున్నా అంటే రెండు పనులు ఉన్నాయి నీతో, రెండు విషయాలు మాట్లాడుకుంటాను, దాని తర్వాత నిశ్చయం చేసుకో. నాకేం లేదు, అప్పుడు టచ్లో ఉండాలి నాకు, ఇంకా అందుకనే అక్కర్లా. నువ్వేం చేస్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా నాకు అనవసరం. అది అదేందా, నీ మనిషి నీ లైఫ్లో ఒక మనిషి ఉండాలా. నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన బిహేవియర్కి ఎట్లా ఉంటుంది నీకు అర్థం కావట్లేదు ఫ్యూచర్లో. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నీకు. నాకెంత ఈగో రేజ్ అవ్వాలి విజయ్, నీకు అలాంటిది ఏమి ఉండవనుకుంటాను. నాకు చాలా ఎక్కువ ఒక్కసారి నా ఈగో రెచ్చగొట్టి అది నా లైఫ్ లాంగ్ నా బ్లడ్ లో ఉండిపోతుంది అంతే. నీకు తెలియదు కదా నా గురించి. చూడు రివెంజ్ ఎలా ఉంటుందో. తీసుకోకుండా ఉండను నేను, ఎందుకంటే సైలెంట్ గా ఉండను నేను. అంతగా అంత నా ఎంత ఇంతవరకు నేను ఎంత దిగజారానో నాకు తెలుసు. అదైందా ఇంత నేను ఇప్పుడు మళ్ళీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దు, గాని బాధపడకు, కంగారు పడకు,